మరలా చెప్తున్నాను, యేసు ప్రభువు లోకం ద్వేషించింది కనుక మనల్ని కూడా లోకం ఖచ్చితంగా ద్వేషిస్తుంది. దేవుని పిల్లలను ద్వేషించేవారు లోక సంబంధులే తప్ప సత్య సంబంధులు కారు. ఈ విషయాలన్నీ మనకు నేర్పిస్తున్నది సహోదరులారా, లోకమును ద్వేషించిన ఎల్లా ఆశ్చర్యపడకడి. ఎంతగా ద్వేషిస్తారంటే, నీ కుటుంబం లోకస్తులు అనుకో, చెప్పండి, నీ కుటుంబం కూడా నిన్ను ద్వేషిస్తుంది. నీ భార్య లోకస్తురాలనుకో, నీ భార్య కూడా నిన్ను ద్వేషిస్తుంది. నీ స్నేహితులు లోకస్తులనుకో, నీ స్నేహితులు కూడా నిన్ను ద్వేషిస్తారు. ఎందుకు? లోకస్తులకి దేవుని సత్య సంబంధులకి పొంతన కుదురుతో. నీకు వాళ్ళకున్న తేడా ఒకే ఒక్కటి, నువ్వు ఎట్టి కొడతలు ఉన్నావు చూసుకో, అది నీకు అర్థమైపోతుంది. అప్పుడు మీరు అనుకోవచ్చు, లోకం ద్వేషిస్తుంది కదా, లోకాన్ని ద్వేషిస్తూ మనం కూర్చోవడం కాదు, మంచి చేసింది ఒకే ఒక్కటి. వాళ్ళు ఏ విషయంలో ద్వేషిస్తున్నారు అదే మనం వాళ్ళకి ఎక్కించే ప్రయత్నం చేయాలి. వింటారు వినకపోతే దేవుడు వాళ్ళ సంగతి తీయడు బాగా వింటాడు, అప్పుడు దేవుడే చూసుకుంటాడు. కాబట్టి పెద్ద కరోనా ఏం రావాల్సిన అవసరం లేదు. చెప్పండి, దేవుడు అలా మనుషులు చేయాలా వదిలేస్తే చాలు, అదే పెద్ద ప్రమాదం. వాత వేయబడిన మనసు మనకు వచ్చేస్తే చాలు, అదే పెద్ద ప్రమాదం. ఇంతకన్నా భయంకరమైన వ్యాధి ఏది ఆత్మీయుడికి ఏం రావాల్సిన అవసరం ఏమీ లేదనుకుంటా. జాగ్రత్త, మిమ్మల్ని ద్వేషించే వారిని ప్రేమించండి, ఎందుకంటే నేను వెలుగు సంబంధిని. మిమ్మల్ని అనేవారిని కూడా ప్రేమించండి, ఎందుకంటే నేను దేవుని సంబంధిని. ఈ ప్రేమ మనలో లేనప్పుడు చెప్పండి మనం ఇంకా చీకట్లోనే ఉండిపోయామంట. అనేవారు అంటున్నారా, మీరేమనకండి, సరిలేరా అనండి. ఇంకా అంటున్నారా, నవ్వండి, ఆడికి పిచ్చెక్కిపోద్ది నవ్వుతే. ఇంకా అంటున్నారా, గాడ్ బ్లెస్ యు నాన్న అనండి. అంతే, ఇక ఆ తర్వాత దేవుడే చూసుకుంటాడు.